Hi viewers, welcome to KN TV. ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని ప్రభుత్వానికి మరోసారి చురక అంటించారు జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రాలయం మఠానికి చెందిన రెండు వందల ఎనిమిది ఎకరాల భూముల బహిరంగ వేలం ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలు లేదని దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉందని ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మరోసారి గుర్తు చేశారు మే ఇరవై ఆస్తుల విక్రయాన్ని చేస్తూ జీవో నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ను ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మఠాల ఆస్తులకు వర్తింప చేయాలని ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం విక్రయ ప్రకటన వస్తాయని దాతలు ఇచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికి పెడితే మనోభావాలు దెబ్బతిన్న భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని దేవాలయాల ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు